సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వైఎస్ఆర్సీపీ నుంచి 1 కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే విజయవాడలో వరదలొచ్చాయన్నారు. నింద వైఎస్ఆర్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వైఎస్ఆర్సీపీ నుంచి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే విజయవాడలో వరదలొచ్చాయన్నారు. నింద వైఎస్ఆర్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. మా కరెస్పాండెంట్ రవీందర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిన్న వరద ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ బాధితులు పడుతున్నటువంటి కష్టాలను కన్యలను స్వయంగా చూశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ తరఫున తాను కూడా ఎంతో కొంత ఖచ్చితంగా సాయం చేయాలని ఆయన కలిశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులతోటి కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు. ఏ విధంగా వరద బాధితులకు సహాయం చేయాలనేటువంటి అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, అట్లాగే మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కార్బు నాయతో తదితర ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చివరిగా ప్రకటించింది ఏంటంటే ఖచ్చితంగా 1 కోటి రూపాయల తగ్గుతున్న సహాయం అయితే చేయాలనేది వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆ ప్రకటన కూడా చేసిన పరిస్థితి, ఆ 1 కోటి రూపాయల సహాయం ఏ విధంగా అందించాలి, ఎలా చేయాలి అనేది దాని మీద మరోసారి ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం ఆయన వైఎస్ జగన్ చాలా స్పష్టంగా సింగనగర్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరద నీళ్లలోకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను సమీక్షించారు. అక్కడ వరద బాధితులకు అందుతున్న సహాయం ఏ విధంగా ఉందనేది కూడా అక్కడ బాధితులతో స్వయంగా పరిచయం మాట్లాడి అనేక అంశాలు కూడా తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వం చాలా అత్యంత దారుణంగా ఘోరంగా విఫలమైనటువంటి సంగతిని వరద బాధితులు స్వయంగా వైఎస్ జగన్ చెప్పారు. వస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అక్కడికి వచ్చినటువంటి మంత్రులందరూ కూడా కేవలం ఫోటోలకు పోజులు ఇస్తూ మీడియా ముందు హడావుడి చేయడం తప్ప వారికి ఎలాంటి సహాయం అందించలేదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. వీటన్నిటి నేపథ్యంలో తమ వంతు సహాయంగా ఖచ్చితంగా బాధితులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ భావించారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతోటి ఈ రోజు అత్యవసరంగా సమావేశం అవడం ద్వారా ఏ విధంగా చేయాలి, ఎంత అమౌంట్ వారికి అందించాలనేది నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 9 కోట్ల రూపాయల ప్రకటన కొద్దిసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. అది ఏ విధంగా వారికి అందించాలి ఏంటనేది మరొకసారి ఇవాళ రేపట్లోనే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.